హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం జాజ్ కౌబాయ్ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. కొన్ని రోజులు అయింది ఓపెన్ చేసి కానీ కుదరలేదు. ఇప్పుడు మనం వెళ్దాం, అది జేఎన్ రోడ్లో ఉంది. అక్కడ ఫుడ్ టేస్ట్ క్వాంటిటీ ఎలా ఉందో చూద్దాం, వచ్చేయండి. ఏవి అప్పర్ రోడ్ సెంటర్ దగ్గర నుంచి మన కేఎల్ఎం మ్యాక్స్ అన్లిమిటెడ్ వైపు నుంచి వెళ్ళాలి. అలా మనం కొంచెం ముందుకు వచ్చేస్తే కనుక కొత్తగా ఓపెన్ చేసిన హ్యాపీ స్ట్రీట్ మనకు కనబడుతుంది. అక్కడే మనకి కప్పన్ శాస్త్ర అనేది కనబడుతుంది. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. అలా ముందుకు వస్తే ఐరన్ హిల్ దాటుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ జాజో రెస్టారెంట్ కనబడుతుంది, వచ్చేయండి చూద్దాం ఎలా ఉందో. బయట అయితే మనకి జాజు అని వరల్డ్ ఆఫ్ కిచెన్ అని పెట్టారు. బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది. పైన కూడా ఏదో ఉంది, తర్వాత చూద్దాం మనం అది. బయట నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాం, వచ్చేయండి. మా ఓడా చల్లగాలికి పడుకునిపోయాడు, లేపుదామని ట్రై చేస్తున్నాను. జాజు అని ఇక్కడ పెట్టాం. అంబియన్స్ అంతా అయితే చాలా బాగుంది. స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ అయినా కానీ పిల్లలకి కానీ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మొత్తం చూసేయండి, పెయింటింగ్తో ఇక్కడ కౌబాయ్ టైప్లో బాగా డెకరేట్ చేశారు. క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ కూర్చోవాలా అని వెతుకుతున్నాం. సిట్టింగ్ కూడా ఉంది కానీ వీడితో కొంచెం కింద సోఫా టైప్లో అయితే పిల్లోడితో బాగుంటుందని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. మా ఓడికి అయితే క్యాబ్ పెట్టేశాను, ఆడే ఆర్డర్ చెప్పేస్తున్నాడు చూడండి. వీళ్ళిద్దరే ఎంత పట్టుకుంటున్నారు. చికెన్ లాలీపాప్ చెప్పామన్నమాట. బిర్యానీ మనకి మండి ఫుల్ అయితే ఎక్కువైపోద్దని చెప్పి ముందు లాలీపాప్స్ ఎలా ఉంటాయి టేస్ట్ చేద్దామని చెప్పాం. టేస్ట్ అయితే చేశాను, చాలా బాగున్నాయి. ప్రైస్కి తగ్గట్టుగానే టేస్ట్ కూడా బాగుంది. మావాడికి నచ్చింది, పప్పు అని తింటున్నాడు. కాకపోతే కారం ఉండే వల్ల అడిగి నచ్చలేదు. తర్వాత ఇది చికెన్ మండి అనమాట, స్మాల్. రేట్ వచ్చి 300 రూపీస్, కానీ మా ఇద్దరికి సరిపోయింది అది. ఎందుకంటే లాలీపాప్ ముందు తిన్నాం కాబట్టి చాలా ఎక్కువ అయిపోయింది, సరిపోయింది కరెక్ట్గా మాకైతే. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది, ప్రైస్కి తగ్గట్టుగానే క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా బాగా ఇచ్చారు. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకు కాకపోతే ఏంటంటే వదిలేయడానికి కొంచెం ఫ్రీగా ఉంది, గాజు వస్తువులు అలాంటివి లేవు. పైన కూడా చూద్దాం, వచ్చేయండి. పైన కేఫ్ అంట, ఏం తినలేదు కానీ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి పైకి వచ్చాం. పైన కూడా అంతా చాలా బాగుంది. ఆ రోజు ముఖ్యంగా క్లైమేట్ బాగుంది, అందువలన ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం చూసాం, పైన కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడికి వచ్చినందుకు ఫుల్గా సాటిస్ఫై అయ్యాం. ఇంకేమన్నా వీడియోలు కావాలంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.